రెడ్డి చేసిన నిర్వాకం జరుగుతున్న పనులు క్యాన్సిల్ చేశాడు. 2019 ఫ్లడ్ స్పిల్ వే మీద వచ్చింది, స్పిల్ ఛానల్ మీద మొత్తం ధవళేశ్వరం బ్యారేజ్ ద్వారా సౌందర్యలోకి ఫ్లడ్ అంతా వెళ్ళింది. ఆ రోజు అక్కడ కూడా ఎత్కం రాక్ఫెల్ డ్యామ్ పనులు ప్రారంభం చేయకుండా కట్టిన డయాఫ్రమ్ వాల్ని భద్రపరచకుండా గాలికి వదిలేశారు, గోదావరికి వదిలేశారు. గోదావరి తల్లి 2019లో కూడా డయాఫ్రమ్ వాల్ని కాపాడింది. 2020 ఆగస్టు సెప్టెంబర్ మధ్య ఏదైతే పెద్ద ఎత్తున గోదావరి వచ్చిందో ఆ టైంలో డయాఫ్రమ్ వాల్కి ఇబ్బంది వచ్చిందని సెంట్రల్ వాటర్ కమిషను పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ డ్యామ్ డిజైన్ రివ్యూ ప్యానల్ చెప్పేదాకా ఈ బుల్లెట్ దింపుతానన్న మంత్రి నిద్రపోతున్నాడు. ఈ ముఖ్యమంత్రి పోలవరం పవర్ ప్రాజెక్టు కొట్టేశానని ఆనందంలో ఉన్నాడు. ఆ పవర్ ప్రాజెక్టు కూడా 960 మెగావాట్లు జాతీయ ప్రాజెక్టుగా కేంద్రంలో పూల్లోకి వెళ్తుందని చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు కేంద్ర ప్రభుత్వాన్ని ప్రధానమంత్రిని మంత్రి గారిని ఒప్పించి ఆ 960 మెగావాట్ల జల విద్యుత్తుని ఏపీ జన్కోకు తీసుకొచ్చారు. మళ్ళీ ఆ పనులు క్యాన్సిల్ చేసి జర్మనీలో టర్బైన్లు రెడీ అయినాయి. 2020 డిసెంబర్కి పోలవరం ప్రాజెక్టు పూర్తయ్యేది, 2021-2022 960 మెగావాట్లు జల విద్యుత్తు ఈ రాష్ట్రానికి వచ్చేది. యూనిట్ 10 రూపాయికి బ్రహ్మాండంగా ఇవాళ 20 రూపాయలు యూనిట్ కరెంటు బయట రాష్ట్రాల నుంచి కొంటా ఉన్నాడు. ఆ 3500 కోట్లు కూడా పవర్ ప్రాజెక్ట్ డబ్బులు మనం సేవ్ చేసుకుని ఉండేవాళ్ళం. ఈ పవర్ ప్రాజెక్ట్ విద్యుత్ ప్రాజెక్టు వల్ల బయట రాష్ట్రాల్లో కొనే కరెంటు కొనే పని లేకుండా పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్టు జల విద్యుత్తు ఈ రాష్ట్రాన్ని కాపాడేది. ఖర్చు పెట్టిన 3500 కోట్లు ఏపీ జన్కోకి డబ్బులు వచ్చాయి. ఇవాళ జగన్మోహన్ రెడ్డి కమిషన్ల కక్కుత్తుతో ఏదైతే థర్మల్ పవర్ ప్రాజెక్ట్స్ని ఓవరాలింగ్ చేయకుండా నాశనం చేసి బయట కరెంటు కొంటున్నాడో కమిషన్ల కక్కుత్తితో ఆ కరెంటు కొనుగోలులో కక్కుర్తి కోసం థర్మల్ ప్రాజెక్ట్స్ని నాశనం చేశాడు, రెడీ అయిన పవర్ ప్రాజెక్ట్స్ని రెడీ చేసి నాశనం చేశాడు, మళ్ళీ ఇక్కడ జల విద్యుత్ ప్రాజెక్ట్ని ఇక్కడ నాశనం చేశాడు. దీనివల్ల రాష్ట్రానికి ఎంత నష్టం జరిగిందో రాష్ట్ర ప్రజలకి తెలియజేయాల్సిన బాధ్యత మా మీద ఉంది.